సేవే దైవం సమాజమే దేవాలయం అని భావించే ఎందరో మహానుభావులు మానవాళి పురోగతికి కృషి చేశారు సమాజ ప్రగతికి బాటలు వేసిన అసామాన్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సత్కరించింది ఏపీ సర్కార్ వివిధ రంగాలకు చెందిన సంస్థలకు ప్రతిభామూర్తులకు వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబర్ ఒకటిన విజయవాడలోని ఏ కన్వెన్షన్లో వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండుగల సాగింది గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వివిధ రంగాల్లో సమాజ సేవలో నిరంతరం కృషి చేసి సమాజ శ్రేయస్సుకు పాటుపడిన ఇరవై ఏడు మంది పురస్కార గ్రహీతలను సాదరంగా ఆహ్వానించారు గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులను అందించారు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు తెలుగువారి గుండె ధైర్యానికి మన పల్లెలు రైతుల మీద మమకారానికి నిలువెత్తు రూపమైన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ పేరిట రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డులను అందించిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు తెలుగుతనానికి తెలుగు మాటకు తెలుగు వాడే గుండె ధైర్యానికి మన పల్లెలు మన పేదలు మన రైతుల మీద మమకారానికి మన సంస్కృతి సాంప్రదాయాలకు రూపమైన డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత ప్రదానం చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ అవార్డులు అందించింది వైఎస్ఆర్ అవార్డుల్లో ఇరవై మూడు లైఫ్ టైం అచీవ్మెంట్ నాలుగు అచీవ్మెంట్ అవార్డులు అవార్డు గ్రహీతలకు అందించింది మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్ఆర్ అవార్డులతో సత్కరించే ఈ సాంప్రదాయం గత మూడు సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగిన సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు ఇస్తా ఉన్న అవార్డులు ఇవి అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం నలుగురికి అచీవ్మెంట్ అవార్డులు ఇరవై మూడు మందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను ప్రదానం చేయబోతా ఉన్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగంలో ఏపీ ముందుకు సాగుతోందని అవార్డు గ్రహీత డాక్టర్ సమరం స్పష్టం చేశారు వైద్య విద్య రంగంలో దివంగత నేత వైఎస్ఆర్ చేసిన సేవలు మరువలేమని ఆయన పేరుపై అందిస్తున్న అవార్డును పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు ఏపీ గవర్నమెంట్ నాకు వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింది చాలా సంతోషంగా ఉంది ఎందుకని అందులోనూ వైఎస్ఆర్ పేరుతో ఉండబట్టి నాకు చాలా సంతోషం ఉంది రాజశేఖర రెడ్డి గారు హెల్త్ విషయంలో కానివ్వండి ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి సోషల్ సేవ్ రిఫార్మ్స్ విషయంలో కానీ ఎక్సల్ స్టెప్ తీసుకున్నారు అదే దానిలో అదే బాటలో వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ముఖ్యంగా హెల్త్ విషయంలో ఆయన చేస్తుంది చాలా గొప్ప అని చెప్పొచ్చు అన్నమాట నా దృష్టిలో ఇంకొక ఐదు సంవత్సరాల్లో చూసినట్లయితే ఇంగ్లాండ్ లో ఏదైతే చాలా గొప్పగా నడుస్తుందో నేషనల్ హెల్త్ స్కీము అదే పద్ధతిలో మన ఆన్ పరిషన్ ఇంతవరకు అసలు ఈ పద్ధతిలో ఇండియాలో ఏ రాష్ట్రం లేదు అవార్డుల ఎంపిక ఎంతో పారదర్శకంగా సాగిందని అవార్డు గ్రహీత ఖదీర్ బాబు అన్నారు తెలుగు కథకు దక్కిన అవార్డుగా భావిస్తున్నానన్నారు చాలా పారదర్శకంగా చాలా ప్రతిభావంతుల్ని ఏరి ఇస్తున్నట్టుగా అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి నా నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ఇది తెలుగు కథకు దక్కిన గుర్తింపుగా నేను భావిస్తున్నాను వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఇరవై ఏడు మంది వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డులు పొందారు అంగరంగ వైభవంగా సాగిన ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఉన్నతాధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు